వైసీపీ ప్రభుత్వం రెండున్నర ఏళ్ల కాలంలో రైతుల పట్ల ప్రవర్తిస్తున్న నిర్లక్ష్య ధోరణి వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు అన్నారు. రైతులను చైతన్యపరిచే విధంగా రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. జగన్ ఎన్నికల ముందు అనేక పూటకపు మాటలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కమిషన్ అవతారం ఎత్తారన్నారు. ఎంతో బాధాకరమైనటువంటి రోజు మనకి. సెప్టెంబర్ 16వ తేదీ నిజంగా తెలుగుదేశం పార్టీకి ఒక దుర్దిన. 2019 సెప్టెంబర్ 16వ తేదీన జగన్ మోహన్ రెడ్డి దుశ్చర్యలకి అంటే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2019 లో 3.5 కాలమే అవుతా ఉంది. అప్పటికి 3.5 కాలంలోనే కోడెల శివప్రసాదరావు గారిని బలి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కోడెల శివప్రసాద్ గారు అంటే బిఫోర్ కోడెల ఆఫ్టర్ కోడెల అని పల్లాండి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి 1983కి ముందు పల్నాడు ప్రాంతంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, 1983 తర్వాత రాజకీయాలు ఏ విధంగా మారినాయి అనేది మీ అందరూ కూడా కాస్త పెద్ద వయసు వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి తెలుసు అనేది నా భావన. ఎందుకంటే 1983కు ముందు ఫ్రాక్షనిజం, అదేవిధంగా అహంభావం, అహంకారం పెత్తం దారితనంతో రాజకీయాలు నడిచాయి పల్నాడు ప్రాంతంలో. కోడెల శివప్రసాద్ గారు వచ్చినాక ఇక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా అభివృద్ధి ధ్యేయంగా అందరి మనసులో చిరస్థాయిగా గూడు కట్టుకొని పరిపాలన సాగించినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు. నరసరావుపేట కాదు, సత్రపల్లే కాదు, వినుకొండ, మాచర్ల, గురజాడ, పల్నాడు ప్రాంతం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా కోడెల అంటేది ఒక వ్యక్తి కాదు, ఒక బ్రాండ్ గా నిద్రపడినటువంటి మరి పరిస్థితి మనందరికి తెలుసు. ఆయన ఈ రోజున చనిపోయినా గుర్తు చేసుకుంటా ఉన్నాం, మనం అందరం మాట్లాడుకుంటా ఉన్నాం అంటే ఆయన చేసిన కార్యక్రమాలు అమోఘమైనటువంటి కార్యక్రమాలు. రాష్ట్రంలో విడిపోయిన రాష్ట్రానికి తొలి శాసనసభాధిపతిగా గాని ఉమ్మడి రాష్ట్రానికి అనేక శాఖలకి మరి నేతృత్వం వహించి మంత్రిగా ఆయన చేసినటువంటి శాఖలు, సినిమాటోగ్రఫీ హోమ్ మంత్రిగా కానీ, ఆ తర్వాత మేజర్ మీడియం ఇరిగేషన్, అదేవిధంగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కానీ, వైద్య ఆరోగ్య శాఖ కానీ, సివిల్ సప్లైస్ కానీ, మొత్తం ఆయన చేసినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి శాఖల్లో ప్రతి శాఖలో కోడలు తలదైన ముద్ర వేసుకొని పరిపాలన సాగించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అటువంటి వ్యక్తిని మరి ఈ రోజున గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా మన పార్టీ కార్యకర్తలు వేధిస్తా ఉన్నారో, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారో, అక్రమంగా హత్యలు చేస్తా ఉన్నారో, అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటగా వేటు వేసి ఇబ్బందులు పాలు చేసి మానసికంగా క్షోభకు గురి చేసి మరి చంపింది ప్రభుత్వం అనేది యథార్థం అనేది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ ప్రభుత్వం మీద పగ తీర్చుకోవాలంటే ఈ రోజు మీరు చూపించినటువంటి ఉత్తేజం, ఉత్సాహం.